వాలంటీర్లు వద్దన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే వాలంటీర్లను జీతాలు పెంచి కొనసాగిస్తామనడం ఆయన మాయమాటలకు నిదర్శనమని విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. 40వ వార్డు కాకరలోవలో రెల్లి కులస్తుల సంక్షేమ సంఘం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక వర్గం నాయకుడు పట్నాల రవి అధ్యక్షతన రెల్లికుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్లో సీట్లు దొరికేవి కాదని, అదే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సీట్లు దొరకడం లేదని, దీని ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఆనంద్ కుమార్ తెలిపారు. అన్ని వర్గాల వారికి సామాజిక వర్గాల వారిగా కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, దాని ద్వారా అభివృద్ధి చెందవచ్చని ఆనంద్ వివరించారు. రెల్లి కులస్తుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత వార్డు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ సభను ఏర్పాటు చేసిన సోదరుడు రవి గారికి నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇంత బాధ్యత తీసుకొని ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు సోదరుడు రవికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే మేము మీ అందరికి కూడా సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడైతే సంక్షేమం స్టార్ట్ చేశారో ఆ సంక్షేమం అందే విధానం ఒక సచివాలయ వ్యవస్థను పెట్టి మీ గ్రామంలోనే, అలాగే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈరోజు ఏ పథకమైనా కూడా రోడ్డు ఎక్కకుండా గమ్మును దాటకుండా ఎక్కడ కూడా మనం బయటికి వెళ్లకుండా మన ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నారా లేదా? అందిస్తున్నారా? ఈరోజు కొందరు ఎలా అంటారు, ఏంటో అలా అందించినట్ట లేకపోతే లేనట్ట? సరే, ఈరోజు ఇలా ఇంత మంచి వ్యవస్థని ఏ మా దగ్గర రాకుండా స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళకుండా మీరు మీ హక్కుని మీరు పొందాలని ఎవరి ప్రమేయం లేకుండా మీరు గుమ్మం దాటుకుంటారు. మీకు ప్రతి పథకం అందాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇంత అవినీతి లేకుండా ఎవరి దగ్గర చేయజార్చి రాజు ఒకరికి ఎవరికో లంచం ఇచ్చి మన పథకాలు తెచ్చుకుంటే పరిస్థితి లేకుండా ఈరోజు బ్రహ్మాండమైన వ్యవస్థను పెట్టారు. అది సంక్షేమం నేరుగా మీకు అందనంది. అలాగే నాడు నేడు స్కూల్స్ పెట్టారు. ఇందాక తమ్ముడు చెప్పారు సార్, నేను పాతిక సంవత్సరాలు ఎలా ఉన్నామో ఇప్పటికీ అదే స్థితిగతులతో మేము ఉన్నామండి, ఇంకా దిగజారిపోయాం కానీ మేము ఇంకా ముందుకెళ్ళదండి అని సోదరు రవి చెప్పడం జరిగింది. కానీ నేను మాట ఇస్తున్నాను, 10 సంవత్సరాల్లో మీ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్తారని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నాడు స్కూల్స్ డెవలప్ చేయడం కానీ ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం కానీ లేకపోతే ఒక 8th క్లాస్ నుంచి ట్యాబ్లు ఇవ్వడం కానీ ఒక డిజిటల్ బోర్డ్స్ పెట్టడం కానీ నేను స్కూల్స్కి వెళ్తే ఎంతో ఆనందం. అసలు ఇవి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పనిచేయవు? గతంలో మాకు తెలుసు పల్లెటూరులో ఆటలోని టీచర్లు ఇళ్ళకి తిరిగేవారు, ఏంటి మీ పిల్లల్ని పంపించండి, ఎందుకంటే స్ట్రెంత్ లేకపోతే స్కూల్ తీసే క్యాన్సిల్ చేసేస్తారు. సో మీరు పిల్లలు పంపించండి, మీరు ఇంటింటికి తిరిగి పిల్లలు తెచ్చుకొని పూజ పెడితే గంట గంటరుండి అందులో పారిపోయేవారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి నుంచి మొన్న అడ్మిషన్స్ అయ్యే టైంలో
గవర్నమెంట్ స్కూల్లో మాకు సీట్లు దొరకడం లేదు, మీరు దయచేసి మాకు అక్కడ సీట్లు ఇప్పించిన పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ప్రజలకి ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా స్కూల్స్ మొదలవుతున్నాయంటే ఫీజులు కట్టాలి, పుస్తకాలు కొనాలి, యూనిఫామ్ కొనాలి, ఈ ఆటో ఫీజులు కట్టాలి, బస్సు ఫీజులు కట్టాలి, ఏమి ఇటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఈరోజు హ్యాపీగా మనం ఒక స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినా ప్రైవేట్ స్కూల్లో చదివినా ఎక్కడైనా కూడా ఈరోజు ఏంటంటే అమ్మఒడి ద్వారా ఎక్కడ చదివినా కూడా వాళ్ళందరికీ కూడా సహాయపడుతున్నారు. మరి ఆ వాళ్ళకి ఓట్లు ఉన్నాయా? లేవు. కానీ ఆయన ఒకటే మాట అన్నారు, ఇది నా పెట్టుబడి. ఇది నా పెట్టుబడి. రేపు పొద్దున్న ఎంత చేసినా కూడా రేపు 10 సంవత్సరాల తర్వాత ఈ పెట్టుబడి తాలూకా ఫలితం ఆ రోజు తగ్గుతుంది. ఆ రోజు పిల్లలు ఒక ఉన్నత స్థాయిలో మంచి ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా ఈరోజు ఏ ఇంటర్వ్యూనైనా ఎవరి దగ్గరైనా వెళ్ళి మాట్లాడి ఈరోజు మీ అందరికీ తెలుసు మన గవర్నమెంట్ స్కూల్స్ నుంచి అమెరికాకి పంపించారు పిల్లల్ని. మన పంపించలే, వాళ్ళు తీసుకెళ్లారు. మన విద్యా వ్యవస్థని నచ్చి ఏ విధంగా పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్లి ఈరోజు అక్కడ అమెరికాలో వాళ్ళ ద్వారా రకరకాలుగా మన ఎడ్యుకేషన్ సంబంధించి తెలుసుకోవడం జరిగింది. ఈ గ్రంథంతా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మనకి ఆరోగ్యం మనకు ముఖ్యమైనది చెప్తున్నాను. మనకి మంచి సంక్షేమం ఉండాలి, మంచి విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. మరి ఆరోగ్యానికి గతం మనం ఏం చేసేవామా? మనం ఏమైనా జబ్బు ఏమైనా వస్తే మన కేజీహెచ్ తప్ప అనుకుంటుండేది కాదు, ఆ కేజీహెచ్ మొత్తం నిండిపోయేది. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం లేదా జబ్బుతో మనం అలా కుమిలిపోవడం తప్ప వేరే అవకాశం ఉండదు. పోలీ ఏమైనా వెళ్దామా ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని అంటే ఆస్తులు అమ్ముకోవాలి. మరి అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు మనకి ఆరోగ్య తీసుకొచ్చి ఎంత మేలు చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు దాన్ని 25 లక్షల వరకు తీసుకెళ్లి ఈరోజు ఎవరైనా కూడా కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఎవరికైనా జబ్బులు ఏమైనా వచ్చినా ఇమీడియట్ గా కార్డు తీసుకుని వెళ్ళి ఆ కార్డు చూపించి వైద్యం చేయించుకొని హ్యాపీగా ఇంటికి రావాల్సిన ఈరోజు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గుర్తుకు ఓటేతాడాది ఆనందన్నతో కదిలే జనసంద్రం సమరం పూరించగా జనమంతా సిద్ధం వైసీపీ జెండలెత్తి ఫ్యాను గుర్తుకు ఓటేతాడాది ఆనందన్నతో కదిలే జనసంద్రం.